హాయ్ ఫ్రెండ్స్, టైం 6 అయింది, షాప్ ఓపెనింగ్ అయిపోయింది. లైట్ జిగ్గుమంటుంది కదా, మరి మామూలుగా ఉండదు మన షాప్ తోటి అలాగ ఉంటుంది. ఇప్పుడు మా డాడీకి నేను 3 పాల ప్యాకెట్ల టీ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఏదో ఒక రోజు నేను నేర్పిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. నా షాప్ని చాలా హైజీన్గా ఉంచుకుంటాను, ఎవ్రీథింగ్ ఒక పద్ధతిలో ఉంచుకుంటాను అనమాట. సో ఇప్పుడు డికాషన్ మరుగుతుంది కదా, ఇదంతా నా సెట్టింగ్. సో ఇప్పుడు మన పాల ప్యాకెట్లు తీసుకోవాలి, ఆ డికాషన్ మరుగుతుంది కదా పక్కన. సో మనం దాని ముందు మనం ఫుల్గా షేక్ చేసుకోవాలి ఈ డికాషన్ మరిగే లోపు. సో మనం ఫుల్గా షేక్ చేసుకున్న ఈ పాల ప్యాకెట్లని ఫుల్గా ఒకేసారి వేసుకోవాలన్నమాట. 3 పాల ప్యాకెట్లు ఫుల్గా వేసుకున్న తర్వాత మనం ఏంటంటే, మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసి పక్కన. సో ఇక్కడ మనం చూసారా, ఇక్కడ ఫిల్టర్స్, టీ ఫిల్టర్స్ ఇవన్నీ. ఫస్ట్ ఫిల్టర్, దాని తర్వాత ఇంకో 2 ఫిల్టర్స్ యూస్ చేస్తాం. ఇది నా ఫ్లాస్క్ అనమాట, హాట్ ఫ్లాస్క్. ఇది ఏంటంటే 3 అవర్స్ ఆఫ్ హీట్ని మనం ఉంచగలుగుతాం. ఇప్పుడే వడకడతాను ఇందులోని. సో ఇప్పుడు టైం చూస్తే 6:28, ఇప్పుడు ఇంకా బాగా అయిపోయింది, దానికి అయ్యే టైం ఉందన్నమాట. ఇది నేనున్నదా కాంటినెంటల్ కాఫీ అనమాట. ఇది కట్ చేసే లోపు తలప్రాణం తోక్కొచ్చింది. అమ్మయ్యా అయిపోయింది అబ్బా. ఇప్పుడు టీ తాగే టైం వచ్చేసింది. ఒక్క సిప్ వేస్తే అబ్బా సూపర్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను నా ఫ్రెండ్ కలిసి మీకు కిట్ క్యాట్ షేక్ ఎలా చేయాలో నేర్పిస్తాం అనమాట. దానికి కావాల్సింది రెండు కిట్ క్యాట్లు, చాక్లెట్ సిరప్, మెజరింగ్ జగ్గు, ఒక కప్పు. దాని తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న పాలని జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అమ్మ బాబాయ్ ఒలిగిపోయి. ఎనివే, ఆ మెజరింగ్ జగ్లో పాలు వేసుకుంటాం. పాలు వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుంటాం అనమాట. ఏదైతే జగ్గు పాలు తీసామో అది ఫ్రిడ్జ్లో జాగ్రత్త పెట్టుకొని, ఈ యొక్క కిట్ క్యాట్ తొక్కలు, ఐ మీన్ దాని యొక్క కవర్లు బయట తీసుకొని చక్కన పెట్టుకుంటాం అనమాట. ఈ తొక్కలు, ఐ మీన్ కవర్లు పక్కన పెట్టేసి దాని తర్వాత జార్ పెట్టుకొని అందులో పాలు వేసుకుంటాం అనమాట, మిక్సీ జార్లో. దాని తర్వాత ఈ మిక్సీ జార్లో ఈ కిట్ క్యాట్ కూడా వేసుకుంటాం అనమాట. కిట్ క్యాట్ వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి స్విచ్ ఆన్ చేసుకొని మిక్సీ బ్లెండ్ చేసుకుంటాం. ఆ బ్లెండ్ చేసే లోపలికి మనకి పాలగడ్డలు కావాలి, కొద్దిగా తడిపి ఈ పాలగడ్డల్ని మనం కొట్టుకుంటాం అనమాట. కట్టింగ్ చేసిన తర్వాత ఈ పాలగడ్డని నీట్గా జాగ్రత్త వేసుకుంటాం. దాని తర్వాత చాక్లెట్ స్కూప్, దాని తర్వాత వెనిలా స్కూప్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటాం. టేస్టీగా ఎమ్మీగా కిట్ క్యాట్ షేక్ అనేది రెడీ అయిపోయింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలో ఆలోచిస్తున్న చాలా ఆకలేసింది. వెంటనే మా నాన్న పర్సన్ నుంచి 50 రూపాయలు దొంగతనం చేశాను. మా ఇంట్లో మా అమ్మ కాకరకాయ కూర ఉండింది అనమాట, అందుకే ఎగ్ బాయిలర్ ఇంటి మా రూమ్కి తీసుకెళ్ళి పవర్ సప్లై ఇచ్చి క్లీన్ చేస్తున్నాను. గుడ్లు కొనడానికి కింద దిగుతున్నాను. దిగుతుంటే ఇక్కడ చూడండి, పెద్ద క్యారేజ్, చికెన్ మటన్ అన్నీ ఉన్నాయంట. మనకి ఎలాగో ఇవ్వరులే కానీ 4 గుడ్లు తీసుకున్నాను షాప్లో. థమ్స్అప్ తాగాను కొద్దిగా. దాని తర్వాత ఇది ఏదో కేక్ అట. ఈ కేక్ చూస్తే రోల్గా ఉంది, తిన్నాను. చాలా బాగుంది అనమాట. మా అమ్మ ఆపేమంది సాంబారు, ఆపేసిన తర్వాత చూస్తే బాగాలేదు ఆ ఎగ్ బాయిలర్. సో ఇందులోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇందులో ఎగ్ పౌచ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆయిల్ ఉప్పు వేసుకొని గుడ్డ వేయగానే నూనె తుల్లిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి పొయ్యి దగ్గర. సో కారం వేసుకొని ప్లేట్ తీసుకొని ప్లేట్ పెట్టుకొని, ఇక్కడ మీకు ఒకటి వేడి అన్నం ఎవరెవరికంటే ఇష్టం ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే వేడి రైస్ అంటే చాలా ఇష్టం. సో సాంబార్ వేసుకున్నాను, ఈ గుడ్ పౌచ్ వేసుకున్నాను, కాకరకాయ కూడా టేస్ట్ చేద్దామని చెప్పి కాకరకాయ కూడా వేసుకున్నాను అనమాట. అన్నీ వేసుకొని తింటుంటే అబ్బాబ్బాబ్బా ఎంత మజాగా ఉందో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మార్నింగ్ షాప్కి రాగానే నేను మొక్కలు అనేది చాలా ప్రేమగా చూసుకుంటాను. ఆ ప్రేమ ఎంత ప్రేమిస్తానంటే దానికి వాటర్ కూడా పోస్తాను అనమాట. ఆ వాటర్ అనేది వేస్ట్ వాటర్ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ మొక్కల్లో పోస్తూ ఉంటాను అనమాట. నాకు చాలా ప్రాణం మొక్కలంటే. సో నాకు చాలా లేజీగా డల్గా ఉన్నాను. సో నా ఒక్క సిప్ ఆఫ్ టీ వేసుకోవాలన్నమాట. ఆ టీ తాగితే ఉంటుంది నాకు, నా టీ నేనే తాక్కోవాలి. ఎనీవే, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ చూద్దామని వెళ్ళాను, 10 ఉండేవి. అమ్మ బాబోయ్, 3,457 నా మైండ్ లొబ్బింది. జితా ఏదేలే పడిపోయిందిరా, ఇప్పుడు నేను తుడుచుకోలే అమ్మ. ఎనీవే సబ్స్క్రైబ్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నా మటుకు పాప్కార్న్ తింటుంటే పాప్కార్న్ అయిపోయింది, ఏం చేయాలో తెలియక ఒక ఐడియా వచ్చింది. రీల్స్ చేద్దాం అనుకొని రింగ్ లైట్ తగిలించి మనం హీరోలా రెడీ ఉన్నాను కదా. అయిపోయిన తర్వాత అక్కడ బలిలు ఏదో కిచకిచకిచకిట అంటుంటే చూడడానికి వెళ్ళాను. మీరు అలా చూస్తున్నాం, బలిల వర్షం చూడలేదా బావా, ఇడి మీద పడిపోలే. ఫోన్లో షాప్ కొని వస్తే ఇక్కడ బిందులు పొమ్మ తగిలించి నాకు భయపెట్టేసింది అండి బాబు. నేను మార్నింగ్ మార్నింగ్ లేసి ఎవరి మొఖం చూశాను ఏంటి, నాకు అన్ని ఎలర్ట్ తగ్గుతుంది. ఫోన్లో టచ్ చేద్దాం. సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఒకరు బాదం ఛాయ్ నేర్పించమని కమెంట్ చేశారు. కస్టమర్ కోసం వెయిటింగ్. 2000 years later. ఎట్టకేలకు బాదం ఛాయ్ కోసం ఒక కస్టమర్ వచ్చాడు. దీనికోసం మనకి టీ పాత్ర కావాలి, ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకోవాలి, ఒక కప్పు తీసుకోవాలి, ఆ కప్పు నిండా పాలు వేసుకోవాలి. ఈ పాలు జగ్గుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ పాలని టీ పాత్రలో వేసుకొని మనం బాదం వెతుకుతున్నాను. ఆ దొరికిందమ్మ లాస్ట్కి. ఈ బాదం 4-5 తీసుకొని మిక్సర్లోని ఫుల్గా గ్రైండ్ చేసేయాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంత పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ తీసుకున్న తర్వాత ఒక మగ్గు తీసుకోవాలి. మగ్గు తీసుకొని ఒక పంచదార తీసుకోవాలి. పంచదార మూత తీసి పంచదార వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైటర్ తీసుకొని లైటర్ వెలిగించాలి. ఫుల్గా మరుగు వచ్చినంత వరకు మనం పాలను కలుపుతూనే ఉండాలి. సో ఈ బాదం ఏదైతే గ్రైండ్ చేసాం కదా, ఒక మగ్గులో వేసుకొని
పాలు వేసుకొని బాగా చేసుకొని ఎంత టేస్టీగా ఉంటుంది అనుకున్నారు? ఈ నేను చెప్పేది కాదు, కస్టమర్ చెప్తాడు. వినండి, కస్టమర్ సిప్ చేశాడు. ఏ సూపర్! మీకే రెసిపీ కావాలో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్.